మార్చ్ ఇరవై మూడున టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది యువకులు మేము తెలంగాణ గిరిజన సంఘాల వాళ్ళం అని చెప్పి హైదరాబాద్ నాంపల్లిలో రాష్ట్ర కార్యాలయం బీజేపీ కార్యాలయంపై ధర్నాకి వెళ్ళారు దాడికి వెళ్ళారు వాళ్ళ డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఆరు శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్లు రెట్టింపు చేసి పన్నెండు శాతం చేయమంటున్నారు దీనికి రెండు వేల పదిహేడులో తెలంగాణ శాసనసభలో ఏకగ్రీవంగా ఒక బిల్లు కూడా ఆమోదం పొందింది గిరిజనుల యొక్క విద్యా ఉద్యోగ అవకాశాలను పన్నెండు శాతం కేటాయించాలని బిల్లు ఆమోదం పొందింది ఈ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి పంపాలి కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ పంపాలా గిరిజన సంక్షేమ శాఖకు పంపాలి కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖకు పంపాలి దాన్ని వాళ్ళు పరిశీలించి న్యాయశాఖ కేంద్ర న్యాయశాఖకు పంపి కేంద్ర న్యాయశాఖ అభిప్రాయం వచ్చిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖ హోంశాఖ న్యాయశాఖ సంప్రదింపులు అయిన తర్వాత క్యాబినెట్లో చర్చించాలి క్యాబినెట్లో చర్చించిన తరువాత దాన్ని ఉభయ పార్లమెంటు సభల్లో పెట్టి దాన్ని రాష్ట్రపతి ఆమోదానికి పంపుతారు ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతుందంటే రాష్ట్రాలలో బీసీ రిజర్వేషన్లు పెంచుకోవటానికి ఎస్సీ రిజర్వేషన్లు పెంచుకోవటానికి ఎస్టీ రిజర్వేషన్లు పెంచుకోవటానికి లేదా మైనారిటీ రిజర్వేషన్లు పెంచుకోవడానికి మీకు హక్కు ఉంది నిర్ణయం మీరు తీసుకోండి తమిళనాడు రాష్ట్రంలో అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్లు ఉంటే మిగతా రాష్ట్రాలు కూడా ఆ తమిళనాడు బాట్లో ఇది రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవలసిన నిర్ణయము కేంద్ర ప్రభుత్వము దీంట్లో జోక్యం చేసుకోదని పలుమార్లు పార్లమెంట్లో కూడా సమాధానం చెప్పడం జరిగింది ఇప్పుడు హైదరాబాద్ నగరంలో మార్చి ఇరవై మూడున ఈ గిరిజన సంఘాలని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇక్కడ హడావుడి చేస్తున్న తరుణంలో ఇదే అంశము పార్లమెంట్లో ప్రస్తావనకు వచ్చింది పార్లమెంట్లో ప్రస్తావనకు వస్తే కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం నుంచి గిరిజనుల రిజర్వేషన్లు ఆరు శాతం నుంచి పన్నెండు శాతానికి పెంచే అటువంటి ఫైల్ ఏది కూడా కేంద్ర ప్రభుత్వానికి రాలేదు రాకుండా మా నిర్ణయమని లేదు హైదరాబాదు నగరములో బీజేపీ ఆఫీసుపై దాడికి వెళ్ళటం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ నాయకులు కేంద్రంలో ఉండే పెద్దలు మేధావులు విజ్ఞులు విశ్లేషకులు భావిస్తున్నారు అంటే కేసీఆర్ ఈ కావాలనే ఉద్దేశపూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి మనసులో చాలే గిరిజనులకు ఆరు శాతం చాలే వాళ్ళని తృప్తిపరచడానికి ఇక్కడ శాసనసభలో పన్నెండుకు పెంచినట్టుగా పత్రికా ప్రకటనలు ఇక్కడన్నీ చేసిన తర్వాత అసలు ఫైలే కేంద్రానికి పంపల ఇది ఉద్దేశపూర్వకంగా పంపలేదు అంటున్నారు తెలంగాణ ప్రభుత్వమే కాదు భారతదేశంలో అట్టడుగు వర్గాలు ఎవరైనా ఉన్నాయంటే గిరిజనులు మరి గిరిజనులంటే అంత ప్రేమ ఉంటే గిరిజనుల కంటే మెరుగైన అవకాశాలు సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అన్ని రకాలుగా ముందంజలో ఉండ దళితులకు దళిత బంధు అనే పథకం పెట్టి ఒక్కొక్క కుటుంబానికి పది లక్షలు ఇస్తున్నారే మరి మా మీద ప్రేమ లేదా మేము అడవులలో జీవిస్తున్నాం మావన్నీ కూడా చిన్న చిన్న గ్రామాలు యాభై ఇళ్ళు వంద ఇళ్ళు మాకు రోడ్డు మార్గాలు కూడా లేవు అభివృద్ధికి నోచుకొని మాలో చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండటం వల్ల ఇంకా రాబోయే ఇరవై సంవత్సరాలకు కూడా ఇరవై యాభై సంవత్సరం వరకు కూడా గిరిజనుల యొక్క బ్యాక్లాగ్ వేకెన్సీలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నాయి అంటే చదువుకునే వాళ్ళ సంఖ్య తక్కువ మూఢ నమ్మకాలు ఎక్కువ ఉండటం వల్ల వైద్య పరంగా కూడా వెనుకంజలో ఉండి ఏ జబ్బు వచ్చినా నాటు వైద్యాలు పసరు వైద్యాలు లేదు కొన్ని సందర్భాల్లో ఫిట్స్ మూర్చ లాంటిది వస్తే దెయ్యమని భూతమని అమ్మవారు ఆవహించారని ఇలా మూఢనమ్మకాలు నమ్మకాలు ఇంకా ప్రబలి ఉన్న ఈ గిరిజన సమాజంలో తెలంగాణ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదంటున్నారు ఒక్కసారి అవాక్ అయిపోయారు తెలంగాణలో ఉండే గిరిజన సంఘాలు యువజన సంఘాలు అమ్మా మాకేమో పన్నెండు శాతానికి పెంపుకి తెలంగాణ విధానసభలో బిల్లు పాస్ అయిందని చెప్పారు ఇది ఢిల్లీకి చేర్ల కనుక ఇది ఎవరిది ఏదో కేంద్ర ప్రభుత్వంపై దాడి చేయాలి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించాలి అని ప్రయత్నము చేసిన తెలంగాణ ప్రభుత్వానికి గిరిజనుల యొక్క రిజర్వేషన్ల పెంపు అంశంలో చుక్కెదురైంది గిరిజనులు తిరుగుబాటు పెరిగింది మాకు కంటి తుడుపు చర్య కింద శాసనసభలో తీర్మానం చేస్తే మాకు ఒరిగిందేంటి అయినా కేంద్ర ప్రభుత్వము మీ మీ రాష్ట్రాల్లో రిజర్వేషన్లు పెంచుకోండి మీరు శాసనాలు చేసుకోండి అమలు చేయండి ఒకవేళ ఏదైనా న్యాయపరమైన అడ్డంకులు వస్తే ఈ గిరిజనుల యొక్క రిజర్వేషన్ పెంపుకు గల అంశాలు అంటే ఎందుకు పెంచవలసి వచ్చింది ఏ విధంగా వాళ్ళ జనాభా ఒకటి చూడాలి తర్వాత సామాజిక ఆర్థిక అంశాలను పరిగణలో తీసుకోవాలి విద్య వైద్యపరంగా అంశాలను పరిగణలో తీసుకోవాలి ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు దానికి ఒక శాస్త్రీయబద్ధమైన అధ్యయనం అనేది ముఖ్యం శాస్త్రీయబద్ధమైన అధ్యయనం లేకుండా సభలో ప్రవేశపెట్టేశాం మేము ఆరును పన్నెండు చేశామంటే న్యాయస్థానాలు అంగీకరించవు మనకి ఒక గిరిజన కమిషన్ ఎస్టీ కమిషన్ ఉంది లేదు గిరిజనులతో గిరిజను యొక్క స్థితిగతులను అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేకమైన నిపుణుల కమిటీని నియమించి నిపుణుల కమిటీ గిరిజన ప్రాంతాలలోకి వెళ్ళి ప్రజాభిప్రాయ సేకరణ అక్కడ వాస్తవాలను అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసి ఫలానా కారణాల వల్ల ప్రస్తుతం ఉన్న ఆరు శాతాన్ని పన్నెండు శాతానికి పెంచుతున్నాం ప్రధానంగా దీంట్లో పరిశీలనకు వచ్చే అంశాలు గిరిజనుల యొక్క జనాభా రెట్టింపు అయ్యింది వాళ్ళ యొక్క అభివృద్ధి ఆశించిన రీతిలో జరగలేదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో బ్యాక్లాగ్ వేకెన్సీలు ఇన్ని ఉన్నాయి ఎప్పుడైనా ఏ ఉద్యోగానికి ప్రకటన వచ్చినా వంద గిరిజనుల పోస్టులు ప్రకటిస్తే ఎంతమంది దరఖాస్తులు చేస్తున్నారు ఇవన్నీ శాస్త్రీయంగా సాంకేతికంగా అధ్యయనం చేసి రిజర్వేషన్లు పెంచాలి కానీ పూనకం వచ్చినట్టు నేనేదో నా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టా ఆరును పన్నెండు చేస్తానంటే న్యాయస్థానాలు అంగీకరించవు ఏ పని చేసినా శాస్త్రీయత అనేది ముఖ్యము కనుక కేసీఆర్ మైనారిటీల రిజర్వేషన్లు పెంచాలన్నా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంది గిరిజనుల రిజర్వేషన్లు పెంచాలన్నా కూడా రాష్ట్రానికి అధికారం ఉంది అయితే హైకోర్టు సుప్రీంకోర్టులో ఎవరైనా వ్యాజ్యం వేస్తే సరైన శాస్త్రీయబద్ధమైన నివేదిక సమర్పించవలసిన అవసరం రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యత ఉంది కనుక ఇప్పటికే గిరిజనుల గురించి అధ్యయనము జరగకపోతే గిరిజనులు ఈ దీంట్లో గోండు తర్వాత లంబాడే ఇంకా అనేక రకమైన ఉప ఉపతగాలు ఉన్నాయి ప్రధానంగా తెలంగాణలో ఉండేది లంబాడి గోండు ఉన్నారు ఇంకా కూడా ఉన్నాయి ఈ గిరిజనులు ఎరుకల ఉన్నారు యానాది ఉన్నారు ఎరుకుల యానాది ఉన్నా సంఖ్యాపరంగా తక్కువ అందుచేత ఎన్ని కులాలు ఉన్నాయి జనాభా ఏంటి వాళ్ళలో చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది పదో తరగతి వరకు ఎంతమంది చదివారు డిగ్రీ దాకా ఎంతమంది చదివారు ఈ గణాంకాలు అడుగుతాయి కోర్టులు ఏమీ లేకుండా మా పార్టీ నిర్ణయం నేను టీఆర్ఎస్ ఎన్నికల హామీ ఇచ్చాను నేను పెంచానంటే న్యాయస్థానాలు అంగీకరించవు ఏది ఏమైనా మరి కేసీఆర్ ఆశించింది ఒకటి అక్కడ ఒకటి కనుక ఇది తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకే ఇది ఒక అవమానంగా భావించాలి ఎందుకంటే గిరిజనులను మభ్యపెట్టే విధంగా ఉంది మీ పెంచాలని నేను కేంద్రాన్ని పంపాను కేంద్రం చర్యలు తీసుకోలేదని బహిరంగ సభల్లో మరి ఈయన ప్రసంగాలు చేయటం ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు